ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను అన్ని వంటలే కాకుండా ఒక డిఫరెంట్ ఐటెం చూపించబోతున్నానండి. అదేంటి అంటే 6 నెలల వయసు ఉన్న పిల్లలకి ఫుడ్ ఎలా పెట్టాలి ఏంటి అనేది. 6 నెలలప్పుడు మనం అన్నప్రాసం చేస్తాం కదండి, అప్పటి నుంచి మదర్ ఫీడింగే కాకుండా ఎక్స్ట్రా మనము ఫుడ్ పెట్టచ్చండి పిల్లలకి. అది ఏ విధంగా అనేది చాలామంది మదర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ అండి, మీరు ఏ డాక్టర్ని అడిగినా ఎగ్ పెట్టచ్చు అంటారండి. కానీ చాలామంది మదర్స్ ఏంటంటే అప్పుడే గుడ్డు పెడితే అరుగుతుందా అరగదా ఈ కన్ఫ్యూజన్లో ఉంటారండి. నేను కూడా అలాగే ఉండేదాన్ని. నాకు 3 సార్లు డాక్టర్ చెప్పిన తర్వాత 4వసారి నుంచి మొదలు పెట్టండి. ఎలా మొదలు పెట్టాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్తారండి. ఇదిగోండి, ఈ విధంగా వైట్ మాత్రమే తీసుకోండి. ఇదిగోండి, ఈ క్వాంటిటీలో మాత్రమే వైట్ తీసుకోండి. మీరు తీసుకొని ఇది బాయిల్ చేసేసండి. ఇది మెత్తగా ఇలా చేసేసుకోండి, మెత్తగా ఇలా చేసేసండి. ఈ వైట్ బాగా మెత్తగా చేసేసండి. దాంట్లో 1 చుక్క మీరు ఇదే ఇండండి, తేనె ఇండండి. అంటే పిల్లలకి ఇప్పుడు ఈ వైట్ ఒక్కటి అంటే పిల్లలకి నోటికి చప్పగా ఉండి బయటికి అంటూ ఉంటారు ఆ ఫుడ్ అందులో కొత్త కదా గణపదార్థం తినడము అనేది. వాళ్ళకి లోపలికి తినడం మింగటం తెలియక బయటికి అంటూ ఉంటారు. అందుకే కొంచెం 1 డ్రాప్ మీరు తేనె రోజు మొత్తంలో 1 స్పూన్ తేనె పెట్టొచ్చండి పిల్లలకి. పిల్లలకి 2వ రోజు నుంచే తేనె నాకిస్తూ ఉంటారండి. తేనెకి ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు తినడం కోసమని 1 చుక్క తేనె వేసి మెత్తగా చేసేసి ఇది పెట్టండి అండి. ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దండి, మీరు క్వాంటిటీ ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దు. ఎందుకంటే మొదట అలవాటు చేయటం కదా ఆ ఫుడ్, అంతకంటే ఎక్కువ పెట్టొద్దండి. అందులో వాళ్ళది చిన్ని బొజ్జ, అంతకంటే ఎక్కువ పెట్టొద్దు. పెట్టేసేయండి, ఇలా మెత్తగా చేసేసండి. ఆ ఫుడ్ పెట్టిన తర్వాత మరుసటి రోజు ఏమైనా మీకు ఒకవేళ మోషన్స్ అయితే భయపడొద్దండి. కొత్త ఫుడ్ అలవాటైనప్పుడు ఏదైనా పాలు కానీ శరీరాకు ఏది మీరు పెట్టినా, బయట నుంచి ఏ ఫుడ్ ఎక్స్ట్రా మీరు పెట్టినా ఫస్ట్ 2-3 రోజులు మోషన్స్ తప్పకుండా అవుతాయండి. దాని గురించి కొంతమంది భయపడి డాక్టర్ దగ్గరికి పరిగెత్తడము లేకపోతే పెట్టడం మానేయడము ఇవన్నీ చేస్తారండి. నేను కూడా గుడ్డు ఇచ్చిన మరుసటి రోజు ఇలా అయితే మళ్ళీ పెట్టడం మానేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ చెప్పారు లేదు అట్లా ఉంటుంది పెట్టేసే, కానీ ఎల్లో మాత్రం అస్సలు పెట్టొద్దు ఇప్పుడప్పుడే నేను చెప్పే వరకు. వైట్ మాత్రమే పెట్టు, అది క్వాంటిటీ ఈ విధంగా పెట్టి పెంచుకుంటా వెళ్ళిపోదు కానీ అంటే అలా పెట్టడం నేర్చుకున్నానండి నేను. కానీ 1-2 రోజుల తర్వాత అడ్జస్ట్ అయిపోయి బాగానే ఇంకా మోషన్స్ అయ్యేవి కావండి బాగానే ఉండేది అన్నమాట. ఈ విధంగా మెత్తగా చేసేసి మీరు పెట్టేసేయండి ఎగ్ని. పెట్టిన తర్వాత మరుసటి రోజు ఏం చేస్తారంటే దీనిలో సగమే తీసుకోనండి. దీనిలో సగం క్యారెట్, దీనిలో సగం బీట్రూట్ మాత్రమే తీసేసుకోనండి. ఇది మెత్తగా బాయిల్ చేయండి. సగం ముక్క మాత్రమే తీసుకోనండి. ఇంతకంటే ఎక్కువ పెట్టొద్దండి, వాళ్ళది చిన్ని బొజ్జ. బాయిల్ చేసేసి దానిలో కూడా 1 డ్రాప్ తేనేసి తినిపించండి. ఒకరోజు ఇది, ఒకరోజు ఇది, అట్లా చిన్నగా అలవాటు చేయండి అండి. చేస్తే ఏమవుతుందంటే మీకు పిల్లలకి అడ్జస్ట్ అవుతుందండి. ఆ విధంగా తర్వాత ఫుడ్ ఏం పెట్టాలి ఏంటి అనేది మళ్ళీ నేను చూపిస్తానండి. ఇదిగోండి వాము, వారానికి ఒకసారి వాము కూడా ఇవ్వాలండి పిల్లలకి. ఇది ఏ విధంగా ఇవ్వాలి, ఈ వాము ఏ రూపంలో ఇవ్వాలి అనేది నేను మళ్ళీ మీకు వీడియోస్లో చూపిస్తానండి. డాక్టర్స్ అయితే ఈ వాము వద్దని చెప్తారండి, కానీ చాలా మంచిదండి వాము పిల్లలకి ఇవ్వడం. దాదాపు వారానికి 1/2 టీ స్పూన్, అంతకంటే ఎక్కువ పట్టదండి. అది ఏ విధంగా ఇవ్వాలనేది ఇంకో దాంట్లో నేను చెప్తానండి. ఫుడ్ మాత్రం మీరు పెంచుకోకుండా ఈ విధంగా ఆ క్వాంటిటీతో మాత్రమే ఇవ్వండి పిల్లలకి. అది ఒకవేళ మీకు మోషన్ ప్రాబ్లం అట్లా వచ్చినప్పుడు భయపడకండి, అడ్జస్ట్ అవుతుంది, ఏమీ అవ్వదు. కానీ చాలామంది తల్లులు మొదట్లో భయపడుతూ ఉంటారు, అలా ఏమీ ఉండదు. మీరు ఈ విధంగా ఫుడ్ ఇవ్వండి. నేను రోజు 1-3 రోజులు వీడియోల్లో ఇలా చిన్నపిల్లలకి ఇచ్చే ఫుడ్ వీడియోస్ కూడా పెడతానండి, చూడండి తప్పకుండా. మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.